आदिनाथ समारंभाम् शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यंताम् वंदे गुरु परंपराम् श्री गुरुभ्यो नमः। अगजा आनन पद्मार्कम् गजाननम् अहर्निशम् अनेकदम् तं भक्तानां एकदंतं उपास्महे। श्री महागणपतये नमः। सकुंकुम विलेपनामणिक चंबिक स्तूरिकां समन्दहसिरेक्षणां सचरचाप पाशंकुशां अशेष जनमोहिनीं अरुणमाल्य भूषाम्बरां जपाकुसुम भासुराम जप निधौ स्मरेदम्बिकाम् देव्यै नमः। श्रुतिरभ्यासमुल्येसि शास्त्रगरिमल् शोधिंचि तत्त्वं बुलन्मतिनूहिंचि शरीरमस्थिरमु ब्रह्मं मन्न सत्यम्बुगा चिन्तिन्तुतुन् सबलं వృధావచనముల్ చెప్పంగనేకాని నిర్జిత చిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీకాళహస్తీశ్వర ఏ వేదంబు పఠించెలూత భుజగంబి శాస్త్రముల్ దూచే తానే విద్యాభ్యాసనమనక్షకరీ చెంచుడే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవనాసక్తి కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర। శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఆంధ్రదేశంలో రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో తిరుపతి నుంచి 40 కిలోమీటర్లు నెల్లూరు నుంచి తిరుపతికి పోయే మార్గంలో సుమారు 100 కిలోమీటర్లు రేణిగుంటకి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది శ్రీకాళహస్తి। ఇది సుప్రసిద్ధమైనటువంటి శివక్షేత్రం, దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం ఇది। పూర్వకాలంలో బ్రహ్మదేవుడు తాను తపస్సు చేసుకోవటానికి అనుగుణంగా కైలాసంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని భూలోకానికి తీసుకొచ్చాడు, అదే శివానందైక నిలయము దక్షిణ కాశీ మృత్యుంజయ క్షేత్రము పాప సంహారక క్షేత్రము రాహు కేతుగ్రహ క్షేత్రము అఖండ బిల్వ కాననము భారద్వాజ క్షేత్రము ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధి చెందింది, అదే శ్రీకాళహస్తి। మన దేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి। ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే ఇవి మొత్తం 12 జ్యోతిర్లింగాలు। సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయతు కేదారం గృష్ణేశ విశాలకే ఇలా 12 చోట్ల 12 లింగాలు ఉన్నాయి। వీటినే మనం జ్యోతిర్లింగాలు అని పిలుస్తూ ఉన్నాం। ఈ 12 లింగాలలోనూ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటిది ఒక్కటే, అదే శ్రీశైలం। శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం। అయితే
శ్రీశైలానికి ఇంకో ప్రాముఖ్యత కూడా ఏమిటి అంటే అష్టాదశ శక్తిపీఠాల్లోనూ ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ పీఠము అనేది ఒకటి. ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ ఒకటిగా అష్టాదశ శక్తిపీఠాల్లోనూ ఒకటిగా రెండు కలిసి ఉన్నటువంటిదే శ్రీశైలం. ఇలా రెండూ కలిసి ఉన్నటువంటి పీఠాలు చాలా తక్కువ చోట్ల మాత్రమే ఉంటాయి. ఇవే కాకుండా అంటే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలే కాకుండా పంచభూతమయమైనటువంటి లింగాలు వాటినే పంచలింగాలు అని కూడా అంటారు. అవి కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరం జలలింగం, అరుణాచలం జ్యోతిర్లింగం, కాళహస్తి వాయులింగం, చిదంబరం ఆకాశలింగం. ఈ రకంగా చూసినట్లయితే శ్రీకాళహస్తిలో ఉన్నది వాయులింగము అనే మాట మనకి తెలుస్తూ ఉన్నది. దీనికి తార్కాణంగానే స్వామివారి యొక్క గర్భాలయంలో ఉన్నటువంటి దీపంలో పైభాగం నిరంతరము రెపరెపలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం పంచబ్రహ్మాత్మకంగా పంచకృత్య నిర్వాహకంగా విరచెల్లుతూ పశ్చిమాముఖంగా ఉంటుంది. అంటే ఈ శివలింగం పశ్చిమ దిక్కుకు తిరిగి ఉంటుంది. ఆలయంలో విగ్రహాలు ఎప్పుడూ కూడా సామాన్యంగా తూర్పు దిశగానే ఉంటాయి. కానీ శ్రీకాళహస్తిలో విశేషం ఏమిటి అంటే ఇక్కడ స్వామివారి యొక్క లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది, అమ్మవారేమో తూర్పు ముఖంగా ఉంటుంది. ఇలా స్వామివారేమో పశ్చిమ ముఖంగా, అమ్మవారు తూర్పు ముఖంగా ఎడపెడలుగా ఉండటం అనేది ఇక్కడ తప్పించి ఇక ఏ క్షేత్రంలోనూ కూడా ఇలా ఉండదు, ఇలా లేదు అనే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. శ్రీకాళహస్తిలో అమ్మవారు జ్ఞానప్రసూనాంబ జాలంధర పీఠవాసిని. మనకి నాలుగు రకాలైనటువంటి పీఠాలు చెబుతూ ఉన్నాం మనం, కామగిరి, పూర్ణగిరి, జాలంధర, ఓడ్యాణ అనేటటువంటి మొత్తం నాలుగు పీఠాలు. ఇందులో జాలంధర పీఠవాసిని ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ. ఇక దక్షిణ భారతదేశంలో నవగ్రహ క్షేత్రాలు అని కొన్నున్నాయి. వాటిలో ఆడుదురై సూర్యుడికి, తిరుపతి చంద్రుడికి, పళిని కుజుడు, మధుర బుధుడు, ఆరుచందూరు గురుడు, శ్రీరంగం శుక్రుడు, అలాగే తిరునల్లాట్రు శని. కాగా ఇక శ్రీకాళహస్తి రాహు కేతు గ్రహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఎవరికైనా సరే జాతకంలో కాలసర్ప దోషం గనక ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు. ఆలయ ముఖద్వారం దగ్గరే దక్షిణామూర్తి యొక్క విగ్రహం ఉంటుంది. ఇలా ఉండటం చాలా గొప్పదైనటువంటి విశేషం. దక్షిణామూర్తి అంటే చిత్రం వడతరోన్మూలే వృద్ధ శిష్య గురురియువ, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయః. అంటే ఇక్కడ ఆ వటవృక్షం కింద గురువేమో చిన్నవాడు, శిష్యులేమో వృద్ధులు, అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు వృద్ధ శిష్య గురురియువ. ఈ శిష్యులంతా కూడా తమ యొక్క అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ గురువుగారి దగ్గర వచ్చి కూర్చున్నారు. పోనీ గురువుగారు ఏమైనా వాళ్ళ అనుమానాలకి సమాధానాలు చెబుతున్నారు అంటే అదేం లేదు, గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఆయన మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చున్నాడు. శిష్యాస్తు చిన్న సంశయః, శిష్యుల యొక్క
సంశయాలన్నీ వాటంతలు అవే తీరిపోతూ ఉన్నాయి అని చెప్తాడు. దీనికి కారణం ఏమిటి అంటే, మనం గతంలో చెప్పుకున్నాం దక్షిణామూర్తి స్తోత్రము, దీన్ని మనం ఉపన్యాసాలుగా చెప్పుకున్నాం. సుమారు 11 గంటల పాటు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఉపన్యాసాల రూపంలో చెప్పుకున్నాం. అది సీడీగా కూడా మనకి దొరుకుతూనే ఉంది. ఇక ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి జిజ్ఞాసులందరికీ కూడా బ్రహ్మ విద్యని ఈ దక్షిణామూర్తే ఉపదేశిస్తాడు అని ప్రతీతి. ఈ క్షేత్రం కృతయుగంలో బ్రహ్మపురంగా, త్రేతాయుగంలో విష్ణుపురంగా, ద్వాపరయుగంలో నారదపురంగా, కలియుగంలో వరుణగుణపురంగా పిలువబడింది. ఈ రోజున శ్రీకాళహస్తి అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఈ శివలింగం కూడా కృతయుగంలో బంగారు రంగులోను, త్రేతాయుగంలో వెండిలాగా, ద్వాపరయుగంలో లోహవర్ణంగా, కలియుగంలో శిలాసన్నిభంగా ప్రకాశిస్తూ ఉంది. ఈ మూలలింగం ఎప్పుడూ కూడా బంగారు నవగ్రహ కవచంతో అలంకరించబడి ఉంటుంది. దానికి ఏ రకమైనటువంటి అభిషేకాలు కూడా చేయరు. ఇక్కడ మూల విరాట్ అయినటువంటి ఆ శివలింగానికి ఎప్పుడూ అభిషేకం చేయరు. దానికి అలంకారం చేసేసి ఉంటుంది, ఆ కవచం అలా తొడిగి ఉంటుంది. మరి అభిషేకాలు ఇక్కడ పానువటానికి మాత్రమే చేస్తారు. ఇలా అనేక విశేషాలతో కూడినటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని అర్చించి తరించినటువంటి వాళ్లు అనేక మంది ఉన్నారు. కృతయుగం దగ్గర నుంచి ఈ కలియుగం దాకా మనం చూసినట్లయితే బోలెడు మంది స్వామివారిని అర్చించి తరించినటువంటి వాళ్లున్నారు. ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతోనే శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము అనే పేరుతో స్థలపురాణం, స్వామివారి యొక్క మహాత్మ్యం, ఇక్కడి విశేషాలు అన్నీ కూడా ఉపన్యాసంగా చెప్పి సీడీ రూపంలో మీకు అందిస్తూ ఉన్నాను. గతంలో ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము, అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకము, ఈ రెండింటినీ రాశాడు. 1973 కొట్రు వెంకట నృసింహ శాస్త్రి గారు శ్రీకాళహస్తి స్థలపురాణము అని ఒక గ్రంథాన్ని రాశారు. దాన్ని దేవస్థానం వారే ప్రచురించారు. కాగా 1992 విద్వాన్ పూడి వెంకటరామయ్య గారు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవము అనే పేరుతో ఒక గ్రంథాన్ని ప్రచురించారు. నేను ఈ గ్రంథాలన్నీ ఆధారంగా తీసుకుని ఈ ఉపన్యాస లహరిని కొనసాగిస్తూ ఉన్నాను. ముందుగా నా గురుదేవులైనటువంటి విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకి నమస్కరించి నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించినటువంటి దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించి, అలాగే నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించినటువంటి ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ మెంఫిస్ యుఎస్ఏ, ఇది అమెరికాలో ఉంది, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసి దేశంలో ఉన్నటువంటి శివపూజా దురంధరులకు, శివభక్తులకు సవినయంగా నమస్కరించి ఈ కార్యక్రమానికి నన్ను ప్రోత్సహించినటువంటి డిప్యూటీ కలెక్టరు, ఆలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అయినటువంటి ఏ శ్రీరామచంద్రమూర్తి గారికి, అలాగే ప్రధానార్చకులు ఎస్ఎంకే సదాశివ గురుకుల్ గారికి, ఇతర దేవస్థానం సిబ్బందికి, ప్రత్యేకించి చిత్తూరు జిల్లా
కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రారు, సేల్స్ ఆఫీసర్, కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు టి మధు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఆలయం యొక్క గాలిగోపురం ఒకటి శిథిలమైపోయింది. దాన్ని నూతనంగా నిర్మిస్తూ ఉన్నటువంటి నవయుగ కన్స్ట్రక్షన్స్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీకాళహస్తి పట్టణంలో వెంకయ్య స్వామి వారి యొక్క ఆలయాన్ని నిర్మించినటువంటి వాళ్లు, ఆ ఆలయ కమిటీ అధ్యక్షులు, వదాన్యులు పిజే చంద్రయ్య గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఉపన్యాస లహరిని కాళహస్తీశ్వర స్వామి వారికి అంకితం చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఉపన్యాసాలు 1200 గంటలకు పైగా ఉన్నాయి. అవన్నీ కూడా సీడీల రూపంలోనే మీకు దొరుకుతున్నాయి. ఆ సీడీలని, ఆ ఉపన్యాసాలు ఆదరించినట్టే దీన్ని కూడా ఆదరిస్తారు అని భావిస్తూ పరమానందనాథ దీక్షానామం కలిగిన హరితస గోత్రీయుడైన క్రోవి పార్థసారథి అనే నేను ఈ ఉపన్యాస లహరిని ప్రారంభిస్తూ ఉన్నాను.